విశాఖ మండలంలో కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని కోరుతూ పాడేరు తన ఇంటిలో నిరాహార దీక్ష చేపట్టారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. కరోనా వల్ల ఎంతో మంది పేదలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో దేశమంతా అల్లుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా విశాఖ ఏజెన్సీలో గిరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే 12 గంటల ప్రభుత్వ చర్యలకు నిరసనగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతి నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ తో మన్యం వాసులకు ఆధారమైన వారపు సంత నిలిచిపోవడంతో అటవీ ఉత్పత్తులు అమ్ముకోలేక పండించిన పంటను ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ అధికారులు తక్షణమే రైతులు పండించిన పంటను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన రైతులు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఐటీడీఏ యువో గారు జీసీసీ ద్వారా వాళ్ళ సొంత ఇళ్ళకే వెళ్ళి అక్కడే గిట్టుబాటు ధరతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనుక ఆ చర్యలు చేపట్టాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిత్యావసర వస్తువులు పప్పు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు పంచదార టీ పొడి ఉప్పు నూనె అన్ని సరుకులు ఇస్తూ కాయగూరలు కూడా పంపిణీ చేయాల్సిందిగా మరో డిమాండ్ని మేము పెడతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పిచికారీ చేయలేదు. ఏ గ్రామాలు కానీ ఏ పట్టణాల్లో ఎక్కడా కూడా పిచికారీ చేయలేదు. అలాగే ఎక్కడా కూడా సర్వేలు కూడా నిర్వహించలేదు. ఆ అమ్మవారి దయ వలన ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఎటువంటి కేసులు లేకపోవడం ఎటువంటి బాధితులు లేకపోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అయితే మాత్రం ఎక్కడా మాకు కానరాలేదు. ఖచ్చితంగా మా గిరిజనులకి ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి 10 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాము. చాలా పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు ఆదుకొని వాళ్ళందరికీ పంపించాల్సినటువంటి సరుకులు కానీ పంపించాల్సిన డబ్బులు కానీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళాలని రాజకీయాలు చేయకోకుండా మీ అభ్యర్థులతో కాకుండా ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.